for more updates, subscribe. Press bell icon. హాయ్ ఫ్రెండ్స్, గురుకుల టీజీటీ పీజీటీ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకు 5 స్టెప్స్లలో మనకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో స్టెప్ 1లో మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, మన డీటెయిల్స్ ఎంట్రీ చేసి. సో నెక్స్ట్ స్టెప్ 2లో మనం సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ తోటి. సో స్టెప్ 3లో సో మనం ఏ పోస్టులకు అప్లై చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది సో పే చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4లో సో అప్లికేషన్ సంబంధించినటువంటి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మరి పర్సనల్ డీటెయిల్స్ కానీ సో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి స్టెప్ 5లో ఈ ఫిల్ చేసినటువంటి ఏదైతే అప్లికేషనో దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రతి స్టెప్లో మరి డెప్త్గా మరి ఏ అంశాలు ఉంటాయి ఇప్పుడు మనము సో తెలుసుకుందాము. వెబ్సైట్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది యూజర్ గైడ్ ఏ విధంగా మనకు అప్లై చేయాలనేది. సో దాన్ని ఫాలో అయినట్లయితే మనము సో మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ అంశాలు అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకు సో మనం ఏదైనా క్రోమ్ బ్రౌజర్ కానీ మరి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లని ఆ బ్రౌజర్లోకి వెళ్ళి మనకి కనిపిస్తున్న ఏదైతే వెబ్సైట్ ఉందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి trearb.telangana.gov.inని మరి టైప్ చేసి మరి సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ సో డిస్ప్లే అవుతుంది. సో ఈ వెబ్సైట్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, సో దీనిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు సో ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది వస్తుంది మనకు. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ ఉంది. సో ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది. సో మనకు లాగిన్ కంటే ముందు ఇంతకుముందే మనం చూడడం జరిగింది స్టెప్ 1లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనకు ఈ టీజీటీ నోటిఫికేషన్, పీజీటీ నోటిఫికేషన్, యూజర్ గైడ్ అంటే యూజర్ గైడ్ అనేది మేము ఇప్పుడు చూసేదే ఏ విధంగా అప్లై చేయాలనేది. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా సో తెలుసుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సో న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మరి రిజిస్ట్రేషన్ అని చేయాలి. సో దానికోసము ఇక్కడ రిజిస్టర్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు సో ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో అంటే 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి ఏదైతే ఉందో సో ఆ మెమోలో ఉన్నట్లుగానే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అయినా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఓటీపీ అనేది వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకు మెయిల్ ఐడి అనేది కూడా మీ యొక్క జీమెయిల్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లెటర్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉందో ఇది రెండింటిని క్లిక్ చేయాల్సి ఉంటుంది యూజర్ గైడ్ని. సో చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తుంది. సో అంతకంటే ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు నెంబర్ అంటే మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులను మీరు అప్లై చేసినప్పటికీ కూడా అన్ని పోస్టులకు ఒకే విధమైనటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలని ఇక్కడ చెప్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ రిజెక్ట్ చేస్తారనేది కూడా మనం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి ఈ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత సో మనకు నెక్స్ట్ ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మనము సో కరెంట్ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో కరెంట్ పాస్వర్డ్ అంటే మనకు ఏం లేదు, ఇక్కడ మనకి కింద ఇవ్వడం జరిగింది, మనం జూమ్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ. సో కరెంట్ పాస్వర్డ్ అనగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేటు తర్వాత మంత్ తర్వాత ఇయర్. సో మధ్యలో ఎలాంటి మరి క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకూడదు. సో డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకుంటే 12, తర్వాత ఎలాంటి స్పేస్ కానీ మరి హైపన్స్ కానీ ఇవ్వకుండా 3వ నెల అయితే 03, మరి 1980 అయితే 1980. సో అదే మనకు సో కరెంట్ పాస్వర్డ్ అనేది మనకు ఉంటుంది.
సో ఆ విధంగా ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు ఇప్పుడు మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పాస్వర్డ్ని ఒక కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇది ఏదైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సో అదే పాస్వర్డ్ని ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేసి అప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. అప్పుడు ఈ ఓకే బటన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చేసిన తర్వాత మనకు సో ఇప్పుడు మీరు రిజిస్టర్ అయినట్లుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు మీరు సో ఇక్కడ ఏదైతే మీరు మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్లో ఇవ్వడం జరిగిందో సో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ మీరు అక్కడ చూజ్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని చూజ్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఒకవేళ కింద మీరు పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే ఆ ప్రాసెస్లో అప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని కొట్టినట్టయితే కూడా మళ్ళీ మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ అని వస్తుంది. సో మెయిల్కి అనేది మొబైల్ నెంబర్కి కానీ మెసేజ్ వస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. సో మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ చూసినట్టయితే పోస్టుకు సంబంధించినటువంటి పోస్ట్స్ మరి సెలెక్షన్ ఆఫ్ పోస్టులను సెలెక్ట్ చేయడం మరి పేమెంట్ ఫీ అనే సెక్షన్ వస్తుంది. సో మనకి ఇక్కడ అడుగుతుంది మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారా లేదా అని అంటుంది. సో మీరు మరి చంద్రబాబు అయితే ఎస్ అని పెట్టండి, చంద్రబాబు అయితే నో అని పెట్టవచ్చు, ఏదో ఒకటి మాత్రమే సో సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దీన్ని క్లిక్ చేసినట్లయితే అన్ని కమ్యూనిటీస్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీరు ఏ కమ్యూనిటీ చెందిన అయితే ఆ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా సో డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అంటే మీరు ఏమైనా పిహెచ్సి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఎస్ పెట్టండి, ఒకవేళ లేనట్లయితే నో పెట్టండి, ఏదో ఒకటి మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనకు అవైలబుల్ పోస్ట్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకు మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని నోటిఫికేషన్లో ఏ పోస్టులకు ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అదే అర్హులనే వారి గురించి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు సో ఏ పోస్టులు మీరు అర్హులైతే మరి ఆ పోస్టులకు ఇట్లా మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని మీరు చేసుకున్న ఎంపికను బట్టి ఇక్కడ మనకు అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఈ అమౌంట్ ఎంతో చెప్పిన తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ మనకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అమౌంట్ అనేది క్లియర్గా రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మీ డీటెయిల్స్ తోటి. సో అప్పుడు ఇక్కడ మనం పే అనే బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేస్తే మనకి ఇట్లా అమౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్రెడిట్ కార్డు మరి డెబిట్ కార్డు అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ఈ మూడు ఫెసిలిటీ తోటి మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కార్డ్ అయితే కార్డ్ డీటెయిల్స్ మరి కార్డ్ నెంబరు సో దానిపైన ఏం పేరు ఉంది సో మంత్ ఇయర్ సివి నెంబరు ఎంటర్ కోడు సో ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎన్ని తర్వాత పే నవ్ అని ఉంటుంది. సో ఒకవేళ ఇలా లేనట్లయితే మరి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ సేమ్ ఇదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ కూడా సెలెక్ట్ చేసుకొని మరి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే అక్కడ కూడా మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో పే నవ్ పైన చేసిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి మెసేజ్ అనేది వస్తుంది, స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు మీరు క్లిక్ ఆన్ ప్రొసీడ్ అనే దానిపైన ఉంటుంది. సో మీరు అంతా అమౌంట్ పే చేసిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మన ఇక్కడ ప్రొసీడ్ అనే దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో పర్సనల్ డీటెయిల్స్ అనేది సో రావడం జరుగుతుంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఆధార్ నెంబర్ పైన ఏ విధమైనటువంటి పేరు ఉందో ఆ పేరుని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆల్రెడీ 10th క్లాస్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ మన రిజిస్ట్రేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆ డీటెయిల్స్ మరి అదేవిధంగా జెండరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ జన్మించారు అనేది దాని యొక్క జిల్లా ఏ జిల్లాలో జన్మించారు అనేది సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. సో దాని డిస్ట్రిక్ట్ చేయాల్సి అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు యొక్క పుట్టిన డిస్ట్రిక్ట్ని. సో అదేవిధంగా మండల్ మీ మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క విలేజ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ కమ్యూనిటీ అనేది కూడా ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి ఇది ఆల్రెడీ తీసేసుకుంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏముండదు. సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఒకవేళ మీరు ఏజెన్సీ సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించిన ఎస్టీ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి, ఏదో ఒకటి. సో తర్వాత ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ మీ నాన్న పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మదర్ నేమ్ తల్లి పేరు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ మదర్ టంగ్ మీ యొక్క
మాతృభాష ఏదో ఇక్కడ మనం సెలెక్షన్ చేసినట్లయితే లాంగ్వేజ్ వస్తాయి, ఆ లాంగ్వేజ్ వచ్చి మీ యొక్క మాతృభాషను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిలీజియన్ అంటే మీ యొక్క మతాన్ని కూడా దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు అన్ని రిలీజియస్ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీ యొక్క రిలీజియన్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మీ యొక్క గుర్తింపు చిహ్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ యొక్క 10th క్లాస్ మెమో మీద ఉండడం జరుగుతుంది ఇవి. సో దాంట్లో ఉన్నట్టుగా ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి ఉన్నట్లయితే సో దాన్ని ఇక్కడ రెండిట్లలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదా రెండు ఉన్నట్లయితే వేరువేరుగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఖచ్చితంగా డైరెక్ట్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయకుండా ఫస్ట్ సేవ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మరి సో నెక్స్ట్ పేజ్లోకి మనము ఎంటర్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిహెచ్సి క్యాటగిరీకి సంబంధించిన అంటే డిఫరెంటేబుల్డ్ పర్సన్స్ అనగా మరి పిహెచ్సి క్యాటగిరీ ఉన్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు పిహెచ్సి అయితే ఎస్ పెట్టండి, మరి కానట్లయితే నో పెట్టండి. సో ఒకవేళ మీరు ఎస్ పెట్టినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి పిహెచ్సి వారికి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ యొక్క పిహెచ్సి దేనికి సంబంధించింది, విజువల్లా లేకుంటే హియరింగా లేకుంటే ఆర్థపడికా, దాన్ని ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. దాని యొక్క పర్సంటేజ్ అనేది కూడా ఇక్కడ కింద మనకు సెలెక్షన్ చేసినట్లయితే పర్సంటేజ్ డిస్ప్లే అవుతుంది, ఆ పర్సంటేజ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా డ్యూ న్యూ డిస్క్రైబ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూపులేని వారు ఉన్నారనుకో, పూర్తిగా చూపులేని వారు రాయలేరు కాబట్టి పరీక్ష వారి కోసము మరి మీకు అంటే మీ ఎగ్జామ్ వేరే వాళ్ళు అంటే మీరు చెప్తే వేరే వాళ్ళు రాసి రాయడానికి ఎవరైనా మీకు కావాల్సి ఉందా అని అడుగుతున్నప్పుడు ఎస్ అంటే ఎస్ పెట్టండి, ఒకవేళ మీరు రాయగలిగితే నో పెట్టండి. రాయలేని వారికి మాత్రం ఎస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కొందరికి మాత్రమే అది అవకాశం అనేది ఉంటుంది, అంటే చూపులేని వారికి అలాంటిగా. సో ఇక్కడ మనకు సెరబ్రల్ పాలసీ అంటే ఒకవేళ పక్షవాతం అలాంటివి ఉన్నట్టయితే ఎస్ పెట్టాలి లేకుంటే నో పెట్టాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీ కిందనే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ ఉంది, ఒకవేళ అది ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి, రెండు ఏదో ఒకటి మాత్రమే పెట్టాలి. సో అదేవిధంగా ఇక్కడ టెంపరీ ఎంప్లాయ్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో నో పెట్టండి. ఒకవేళ మీకు ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా ఉన్నట్లయితే ఎస్ పెట్టండి లేకుంటే నో పెట్టండి. సో అదేవిధంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అడుగుతుంది, అది మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి లేకుంటే నో పెట్టండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు సేవ్ బటన్ క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. ఒకవేళగా ఏదైనా మీరు ఇంతకుముందు ఉన్నటువంటి పేజ్లో ఏమైనా మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ప్రీవియస్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లేనట్లయితే సేవ్ బటన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినైతే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాల్సి వెళ్తుంటారు అన్నట్టు. సో నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు, తర్వాత మీరు మీ యొక్క ఏరియాని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టౌను, సిటీ లేదా డిస్టిక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్టేటు, ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇదేమో మనకు ప్రజెంట్ అడ్రస్గా ఉంటుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇదే ఉన్నట్లయితే సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఉన్నటువంటి డేటా అంతా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి అన్నీ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు ఉన్నట్టే సేవ్ క్లిక్ చేసి మరి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు మరి నెక్స్ట్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది స్క్రీన్. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరున్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే మీకు ఉంటాయో, సో ఫస్ట్ క్లాస్ ఉంటుంది కదా, డీటెయిల్స్ క్లిక్ చేసినట్టయితే అది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా మనకు 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, 10+20 ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు బాక్సెస్ అనేవి వస్తాయి. సో అందులో మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సింది. సో డిప్లొమా, తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, అదర్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేసి మీ యొక్క డేటాను, మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఇక్కడ లేని క్వాలిఫికేషన్ కూడా మేము ఎంటర్ చేయాలనుకుంటే అదర్ క్వాలిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు క్వాలిఫికేషన్ నేమ్ ప్లస్ దాని యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకు ఓన్లీ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ మనకు పేజ్లోకి వెళ్ళిపోతుంది. సో మనకు నెక్స్ట్ పేజ్లోకి ఈ విధమైనటువంటి ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ స్క్రీన్లో చూసిన ప్రొఫెషనల్, అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ ప్రొఫెషనల్ అంటే బీఎడ్, డిఎడ్, తెలుగు పండిట్ అవే. సో ఇందులో మీరు ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ మరి క్లిక్ చేసి దానిపైన మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు టీఎస్ టెట్, మరి టీజీటీకి అయితే టెట్ మీరు రాయాల్సి ఉంటుంది కాబట్టి టీఎస్ టెట్, మరి సీటెట్లో వచ్చినటువంటి మార్క్స్ డీటెయిల్స్ కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రొఫెషనల్ ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత
సో ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఫస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈ ఫోటో అనేది మనకు సైజ్ వచ్చేసి మనకు 10 KB నుంచి 50 KB మధ్యన ఉండాలి. ఫార్మెట్ వచ్చేసి జేపీజీ ఫార్మెట్ మాత్రమే ఉండాలి. సో ఇది మనకు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో అయినా కంప్యూటర్లైనా మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి డేటా అనేది ఓపెన్ అవుతుంది, అదే కంప్యూటర్లో అయితే హార్డ్ డిస్క్ అనేది ఓపెన్ అవుతుంది, ఫైల్స్ ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. సో అందులో నుంచి మీ ఫోటోను సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క ఫైల్ నేమ్ అనేది ఇక్కడ నో ఫైల్ చూజన్ దగ్గర వస్తుంది. అప్పుడు ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. సో అప్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు మీ యొక్క సంతకాన్ని కూడా మరి చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో యొక్క సైజ్ వచ్చేసి మనకు 3.5 సెంటీమీటర్ నుంచి సో 4.5 సెంటీమీటర్ విడత్ హైట్గా ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు సిగ్నేచర్ వచ్చేసి 3.5 సెంటీమీటర్ నుంచి 1.5 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మరి మీరు చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన ఫైల్ సెలెక్షన్ అవుతుంది. సో ఈ ఫైల్ అనేది మనకు 10 KB నుంచి 20 KB మధ్యన సైజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు అప్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే కావాల్సి. సో ఇక్కడ ఫోటో ఇక్కడ సిగ్నేచర్ రెండు డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు ప్రీవియస్ అనేది ఒకవేళ ముందు స్క్రీన్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్రీవియస్, లేదు మనకు అంత పర్ఫెక్ట్ ఉందనుకుంటే కానీ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇది కూడా మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ సొసైటీ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా జోనల్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మనకు 5 రకాలైనటువంటి సొసైటీస్ ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, జనరల్ రెసిడెన్షియల్, తర్వాత మైనార్టీ రెసిడెన్షియల్. సో ఈ విధంగా సో ఒక్కొక్కటి అంటే మన ఫస్ట్ ప్రియారిటీ ఏ సొసైటీలో మీరు చేయాలనుకుంటున్నారు, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే 5 మనకు సో డిస్ప్లే అయితే అందులో నుంచి మీరు ఒకటి టాప్ ఎంచుకోవాలి, 2, 3, 4, 5 ఆ విధంగా. సో జోనల్స్ కూడా మరి జోన్స్ కూడా ఈ విధంగా మీరు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ ఇన్స్టిట్యూషన్లో ఏ జోన్ ఫస్ట్ అట్లా, సో సెకండ్ జోన్ ఇది, తర్వాత ఈ జోన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఏ జోన్ ప్రిఫరెన్స్ అవ్వ, తర్వాత ఏ జోన్ ప్రిఫరెన్స్ అవ్వ, తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఏ జోన్కు తర్వాత ఏ జోన్కు అనేది ఉంటుంది. సో ఈ విధంగా అన్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ డిక్లరేషన్ అనేది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా కూడా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అనేది మీరు ఒకసారి చదువుకోండి. సో చదువుకున్న తర్వాత మనకి చివరిగా చూసినట్లయితే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సో దీని కూడా మనం క్లిక్ చేసినట్లయితే మనకు సో ఈ విధమైనటువంటి ఆప్షన్ అనేది వస్తుంది, ఇక్కడ మనకు డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. సో అందులో నుంచి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. సో పేపర్ 1 అనేది మరి ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటుంది, పేపర్ 2, పేపర్ 3 అనేది కూడా హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ పేపర్ 1 అనేది మరి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉండే అవకాశం ఉంది. సో పేపర్ 2, పేపర్ 3 మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటుందని ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఈ సెంటర్స్ మార్పులు అనేది మరి బోర్డు వారు కూడా మరి చేంజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు పోస్ట్ సెలెక్షన్ అనేది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం అక్కడ మనకు పోస్ట్ సెలెక్షన్ అనేది ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడ మనకు ఒక పోస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది, ఏ పోస్ట్ అనేది. సో దీన్ని మీరు ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ ఉంది, సబ్మిట్ ఆప్షన్ ఉంది, ప్రింట్ ఆప్షన్ ఉంది. సో అన్నిటికన్నా ముందు ఏంటంటే మనము చేసిన అన్నిటిని ప్రివ్యూ చూసుకున్నట్లయితే మనం పెట్టిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రివ్యూ పెట్టిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి కంప్లీట్ గురుకుల టీజీటీ పీజీటీ అప్లికేషన్ ఏ విధంగా చేసుకునే విధానము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.